ఈ మధ్యకాలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్లోనే ఇటువంటి ఘటనలు చదువు ఒత్తిడితో జరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇవన్నీ జరగడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వెంటనే విఫలమైంది. దీన్ని వెంటనే అరికట్టాలి. గర్ల్స్ హాస్టల్కు ఎప్పుడు కూడా మహిళల్ని వార్డెన్గా ఉంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న శనివారం రోజు రక్షిత అనుమ్మాయి చనిపోతే కనీసం అక్కడ సీసీ ఫుటేజీలు కూడా అక్కడ టెక్నికల్ కారణం వల్ల డిలేట్ అయినాయి అని చెప్పేసి ఈరోజు కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు జరిగినాయని తెలుసుకోవడానికి మేము వెళ్ళినా కానీ అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులు రాకనే ముందే పోస్ట్ మార్టానికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఘటనలు చూస్తుంటే ఆమె పైన ఏదో అక్కడ జరిగిన ఏదో జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపైన వెంటనే సమగ్రంగా విచారణ జరపాలి. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఒక 50 లక్షల ఎక్స్గ్రేస్ వెంటనే ప్రకటించాలి. ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జరగకుండా ప్రభుత్వం వెంటనే జాగ్రత్త పడాలని మేము పీడిఎస్గా, అదేవిధంగా పీవైఎల్డీగా, విద్యా సంఘాలుగా మేము ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా డిచ్పల్లి జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సంతకాల సేకరణ చేయడం జరిగింది. పీడిఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో రక్షిత ఏదైతే అనుమానాస్పదంగా మృతి చెందిందో దానికి సపోర్ట్గా అందరం మేము ఉన్నామంటూ డిచ్పల్ జూనియర్ కళాశాలలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లలని కూడా చూడకుండా సైతం అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనం ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఆమె పైన కూడా అత్యాచారం లాంటివి జరగడం, దానికి ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు అమ్మాయి బయటకు వెళ్ళింది, తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై ఇలాంటి దాడులు జరగడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపించాలన్నా, చదువు విషయంలో ఇంకా జాబ్ పరంగా ఎలాంటి విషయాల్లో బయటకు పంపించాలంటే ఈరోజు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ వీటన్నిటి కూడా ప్రభుత్వాల విఫలమే. ఎందుకంటే గతంలో ఎలాగైతే అమ్మాయిలపై దాడులు జరిగేటియో ఇప్పుడు మళ్ళా అదే రకంగా ఈరోజు దాడులు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మాయిలందరూ కూడా ఈరోజు మగవాళ్లకు సరిపడా ఉన్నామని తెలియజేస్తున్న క్రమం ఉన్నా కూడా ఈరోజు ఎక్కడో తెలియని చోట అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్కూల్లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ఇలాంటి చాలా చోట్ల కూడా అమ్మాయిల్ని మానసికంగా ఇలా హింసించడము, వాళ్ళని వేధించడం అనేది జరుగుతున్నాయి. కాబట్టి వాటినంటిని అరికట్టడానికి, అలాగే వాటన్నింటినీ దూరం చేయాలంటే మనమందరం కూడా ఇంకా అనేక ఉద్యమాలు చేయాల్సింది. అమ్మాయిలు కూడా ధైర్యం ఉండాలా, ఏది జరిగినా కూడా దాన్ని సిగ్గుపడకుండా బయటకు చెప్పి ఎవరైతే మనను హింసించినా బాధ పెట్టినా వాళ్ళని గల్లబట్టి బయటకు గుంచుకొచ్చినప్పుడే మనం ఈరోజు ఆ దాడిని ఎదుర్కోగలుగుతాం. ఈరోజు వాస్తవంగా ఏంటంటే అమ్మాయిలందరూ కూడా అయ్యో చెప్తే నా పరువు ఎక్కడ పోతుందో, అయ్యో నాకేమో నైతదేమో అని ఒక భయంతో ఇంకా అది ఇష్యూ అనేది పెద్ద చేయడానికి కారణమవుతుంది. కాబట్టి చిన్నగా ఏదైనా అన్నప్పుడే దాన్ని బయటకు తీసి అప్పుడే గల్లబట్టు మనం ఏదో చేసినట్లయితే అప్పుడు కరెక్ట్ దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ దాడి జరగకుండా జరుగుతుంది. కాబట్టి రక్షిత అమ్మాయి ఏదైతుందో అది నిజంగా వాస్తవంగా అనుమానాస్పదంగా అక్కడ జరిగిన సంఘటన అక్కడ ఏదో వాళ్ళు కావాలని చేసింది. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మనమందరం కూడా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.